బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఇవాల జరగనుంది ఆఫ్లైన్ లో ఎగ్జామ్ ఉండనుంది దేశవ్యాప్తంగా 499 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగి ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు జాతీయ స్థాయి పరీక్ష కావడంతో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు విద్యార్థిని విద్యార్థులు హాల్ టికెట్లతో పాటు సంబంధిత దరఖాస్తును తీసుకొని కేంద్రాలకు చేరుకోవాలన్నారు ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైన్లో ఉన్నారు రాణా ప్రతాప్ నీట్ కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారా స్వాతి దేశవ్యాప్తంగా ఇవాల వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ ఎగ్జామ్ కోసం పూర్తిగా 499 సెంటర్లు రెడీ అయ్యాయని చెప్పొచ్చు పూర్తిగా ఇప్పటిక ఒక హైదరాబాద్లోని దాదాపు 47 సెంటర్ల పేరు కూడా ఈసారి నీట్ ఎగ్జాము రాయబోతున్నారు ఈ ఎగ్జాము మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5:30 వరకు కూడా ఉంటుందనేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ దాదాపు ఇవాల 960 మంది దాకా కూడా నీట్ ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులు ఇక్కడ రానున్నారు ఇక్కడ మాత్రం ఉదయం 11 గంటల నుంచినే ఇక్కడ విద్యార్థుల్ని లోపలికి అనుమతించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి చెక్ చేసిన తర్వాత వారికి లోపలికి అనుమతిస్తారు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇప్పటికే అధికారులకి ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వారందరూ కూడా అభ్యర్థులు పూర్తిగా చాలా కీలకమైన విషయాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు పరీక్షకు హాజరయ్యే ముందు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు అడ్మిట్ కార్డు ఉంటుందో అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పారు గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు కానీ అలాగే ఓటర్ ఐడి కానీ అలాగే ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వారి యొక్క ఐడి కార్డు కానీ దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజుల ఫోటోలు కూడా తీసుకురావాలి ఆ పాస్పోర్ట్ సైజులు ఏదైతే అటెండెన్స్ సంబంధించినటువంటి షీట్ ఉంటుందో ఆ షీట్ పైన కూడా వాళ్ళు అతికించాలనేసి కూడా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చారు దాంతోపాటు మెయిన్ ఈ ఎగ్జామ్స్కు ముందు అలో చేసేక ముందు డ్రెస్ కోడ్ అనేది మాత్రం చాలా తప్పనిసరిగా కూడా వాళ్ళు పెట్టడం జరిగింది దాంతో రకంగా పొడవు చేతులు ఉన్నటువంటి డ్రెస్సులు కానీ అలాగే షూలు కానీ నగలు కానీ ఈ మెటల్కి సంబంధించినటువంటి థింగ్స్ ఏవి కూడా లోపలికి అనుమతించవనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు దాంతోపాటు ఈ స్లిప్పర్లు దాంతోపాటు తక్కువ హైట్ ఉన్నటువంటి శాండిల్స్ మాత్రమే లోపలికి వేసుకోవాలని కూడా ఇప్పటికే విద్యార్థులకి చెప్పినది తెలిసింది దాంతోపాటు పేపర్లు కానీ జామెట్రీ కానీ పెన్సిల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ పౌచ్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ స్కేళ్ళు కానీ రైటింగ్ ప్యాడ్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఎలక్ట్రానిక్ పెన్నులు కానీ ఇలాంటివి కానీ ఏవి కూడా లోపలికి వారు అనుమతించరు దాంతోపాటు చేతికి వాచ్లు కానీ వ్యాలెట్లు కానీ హ్యాండ్ బ్యాగులు బెల్టులు టోపీలు కానీ కూడా ఇవి ఏవి కూడా ధరించి లోపలికి రావద్దనేసి కూడా వారికి ఎప్పటి నుంచి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు వాళ్ళకు హాల్ టికెట్లనే కొన్ని పూర్తిగా అవన్నీ చెప్పడం కూడా మెన్షన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఫోన్లు బ్లూటూత్ ఇయర్ ఫోన్లు కానీ పేజర్స్ హెల్త్ బ్యాండ్స్ స్మార్ట్ వాచ్లు ఎటువంటి కమ్యూనికేషన్ సంబంధించినటువంటి డివైజులు కానీ ఏవి లోపలికి అనుమతించమనేసి కూడా అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా
ఇక్కడ బ్యాన్ గా చెప్పారు. దంతపట్టు ఈ పరీక్ష రాసేందుకే గాని బాల్ పాయింట్ పెన్ నుండి పరీక్ష గదులకి వాళ్ళే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కేవలం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారిని అన్ని విధాలా కూడా చెక్ చేసిన తర్వాతనే వారికి లోపలికి పంపిస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. పైగా సమయానికి ముందుగానే ఒక్క నిమిషం కంటే లేట్ అయినా కూడా ఖచ్చితంగా మేము లోపలికి అనుమతించమనేసి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తగ్గట్టు కానీ ఇప్పటికే అన్ని డైరెక్షన్స్ మేము పిల్లలకి ఇప్పటికే నీట్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకి మేము ఇప్పటికే చెప్పాం కాబట్టి వారందరూ కూడా అవి ఫాలో అవుతారు. గతంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. ఈసారి కూడా ఈ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర భారీ ఎత్తున కూడా మేము సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా లోకల్గా ఉండే పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ నీట్ ఎగ్జామ్స్ కోసం పూర్తిగా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒక అంతర్జాతీయ సంస్థకు చెందినటువంటి క్యాపిటల్ సర్వీసెస్ సంబంధించినటువంటి సర్వీస్ సంస్థ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇక్కడ మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్గా వాళ్ళు ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి లోపలికి అనుమతించేటప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కార్డుతో పాటు అలాగే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళకి లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ లోపల వాళ్ళకి ఏమైనా అనుమానం ఇస్తాం కత్తరం వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇప్పటికే పరీక్షకు సంబంధించినటువంటి కేంద్రాలకి ఉదయం 11:30 నుంచి కూడా అభ్యర్థుల్ని లోపలికి పంపించే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక్కసారి పరీక్ష కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళెవరు కూడా మళ్ళీ బయటకు రాకూడదు అనేది ఒక నిబంధన అయితే పెట్టారు. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ కొంతమంది చెక్కింగ్ చేసుకున్న తర్వాత లోపల నుంచి మళ్ళీ మేము బయటకు వెళ్ళొస్తామనేది కూడా ఇలాంటి చెప్తున్నారు. అలాంటి ఈసారి అనుమతించేటి లేదని కూడా చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మరి బయటకు వచ్చే అవకాశం అనేది కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఎగ్జామ్ కోసం వచ్చినటువంటి ఉదయం 8:30 నుంచి కూడా ఈ పరీక్ష కేంద్రాల దగ్గర పిల్లల తల్లిదండ్రులతో ఇక్కడ నీట్ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనకు విజువల్లో చూస్తున్నాం వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటారు. ఏ రూమ్లో వాళ్ళ యొక్క నెంబర్ వచ్చింది వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ రాయలేదు కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకుంటున్న తర్వాత మాత్రమే అక్కడ ఒక నోటీస్ బోర్డులో కూడా వాళ్ళు ఏమేమి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ రాయడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే కూడా చదువుకొని లోపలికి రావాలనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా కూడా వాళ్ళకి ఒక అవగాహన అనేది కూడా కల్పించాం కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ దాని తగ్గట్టుగానే వాళ్ళు రెడీ అవుతారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపు 2 నుంచి 5:30 వరకు కూడా జరగబోతుంది కాబట్టి ఈ ప్రాంతమంతా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిద్దు మైనటువంటి భద్రతను మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఎలాంటి కమ్యూనికేషన్ కలిగినటువంటి ఇట్లా స్టూడెంట్స్ కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అలాగే లోపల విధులు పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది నుంచి కూడా ఎటువంటి కమ్యూనికేషన్స్ అనేది ఎవరికి వెళ్లకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ కోసం సిబ్బంది వస్తారు ఆ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తారు. వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లోపలికే అన్నీ కూడా ఏర్పాట్లు చేసిన తర్వాతనే వారికి ఇక్కడ కూడా అనుమతిస్తారు. బయట వ్యక్తుల్ని కూడా ఎవరిని కూడా ఈ ప్రాంతంలో కూడా తిరగనిచ్చేది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. కేవలం ఎగ్జామ్కి రాబోయేటువంటి వాళ్ళ పేరెంట్స్ని అలాగే అభ్యర్థులను మాత్రమే ఈ ప్రాంతంలోకి మేము అనుమతిస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్నామంటే ఈ గేట్ దగ్గర కేవలం ఇక్కడ వరకు మాత్రమే అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ని అలౌ చేస్తారు. ఇక్కడ పూర్తిగా అన్ని వస్తువులు కూడా పేరెంట్స్కి అప్పచెప్పిన తర్వాత స్టూడెంట్స్ మాత్రం అందరూ ఈ గేట్ గుండగా లోపలికి వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమెన్స్కి సపరేట్గా కూడా వాళ్ళకి చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. ఇటువైపు రైట్ సైడ్ జెంట్స్కి కూడా చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. సో ఏదన్నమాట కానీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో కూడా పరీక్ష కేంద్రాల్లో కూడా పూర్తి ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. Right, thank you Rana Pratap, thanks for the live details.